नमस्ते वेलकम टू अन्नु मीडिया नमस्ते योगा गुरिंची मनम ई रोजु इंका नडुमु नोप्पि तर्वाता लोवर बैक पेन स्लिप डिस्क लांटी प्रॉब्लम्स की गुरी अयिना पेशेंट्स की इंका कोन्नि आसनालु चूद्दामु। फस्ट वच्चेसी मनमु कूर्चोनि चेयगलिगिन आसनाल्लो ముఖ్యంగా కటి చక్రాసనము మన నడుము గురించి ఒక ముఖ్యమైన ఆసనము స్పైనల్ డిజార్డర్స్ కి కాళ్ళు కొంచెం దూరము మెల్లగా చేతులు సైడ్స్ లో తీసుకోవాలి ఆ తర్వాత శ్వాస పీల్చుకొని మీ స్పైన్ ఎంత వీలైతే అంత పైకి లాగేసి మీ కుడి చేయిని మెల్లగా ఎడమ బటన్ వేలు పట్టుకోవాలి వీల్ కాని వాళ్ళు యాంకిల్ కూడా పట్టుకోవచ్చు మళ్ళీ శరీరము స్ట్రైట్ పెట్టుకొని వీలైనంత వెనక చూడండి ఇది ట్విస్టింగ్ పూర్తిగా ట్విస్టింగ్ చేస్తే దీని ద్వారా మీకు నడుము నొప్పి కాని లోవర్ బ్యాక్ పెయిన్ కాని లంబార్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఒక మంచి ఆసనం సేమ్ శ్వాస పీలుస్తూ మధ్యలో రావాలి అలాగే శ్వాస వదిలేసి పూర్తిగా వేరే వైపు కూడా అదే విధంగా చేస్తారు పూర్తిగా ట్విస్టింగ్ చేయాలి మళ్ళీ శ్వాస పీలుస్తూ మధ్యలో రావాలి తర్వాత చేతులు వెనక పెట్టేసి పూర్తిగా విశ్రాంతి ఇది కూర్చొని చేసే దాంట్లో రిలాక్సేటివ్ పోస్చర్ నిస్పంద భావాసనము లేకుంటే శిథిల దండాసనము అని పేరు దీర్ఘ శ్వాసము జరగాలి అక్కడి నుంచి మెల్లగా ఇంకొక ఆసనము నడుము గురించి భుజంగాసన పూర్తిగా మెల్లగా బోర్ల పడుకోవాలి ప్రోన్ లైన్ ఇది మకరాసనము అని అన్నారు కాళ్ళు కొంచెం దూరం పెట్టేసి బయటికి బటన్ వేలు ఆ తర్వాత చేతులు చిన్ కింద పెట్టేసి ఇది రెస్ట్ పొజిషన్ రిలాక్సేషన్ सो रेस्ट पोजिशन नुंचि मेल्लगा काल्लु कलवाली चेतुलु छाती पक्कक पेट्टाली मो चेतुलु कूडा किंद उंटाई चेतुलु कूडा छाती पक्कक उंटुंदी गदमु किंद पेट्टंडी मेल्लगा तला छातीनी पैकी लेपंडी भुजंगासनमु अनि पेरु भुजंगमु अंटे कोब्रा आर् नागपामु पामुलागा वीलैनंत पैकी लिफ्ट चेयाली नाभि दवर యువర్ డే నేవల్ వరకు ఈ భాగము పూర్తిగా మీకు చూడండి మంచిగా ఒక స్ట్రెచ్ వస్తుంది ఈ పెయిన్స్ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ దానికి చాలా మంచిది ఒక లాభకారము నెక్స్ట్ స్లోలీ కింద దీంట్లోనే రెండవది ద సెకండ్ పోస్చర్ యు హావ్ టు బ్రింగ్ యువర్ హ్యాండ్స్ లిటిల్ బ్యాక్ చేతులు కొంచెం వెనక్కి తీసుకోవాలి ఛాతీ పక్కకు బోత్ ద ఎల్బోస్ నియర్ టు ద బాడీ మెల్లగా తల ఛాతీని పైకి తీసుకోవాలి రేజ్ ద హెడ్ అండ్ చెస్ట్ అప్ టు ద నేవల్ లెవెల్ నాభి వరకు మెల్లగా శ్వాస వదులుతూ కిందికి రావాలి మళ్ళీ ఒక్కసారి అదే విధంగా చేసి వీలైనంత తలను వెనక్కి తీయడానికి ట్రై చేయండి మెల్లగా కింద వచ్చేసేయండి సో దీని ద్వారా మీరు చూస్తున్నారు ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పైన్ ఈజ్ గెటింగ్ ఎ గుడ్ యాక్షన్ ముఖ్యంగా అప్పర్ బ్యాక్ పెయిన్ యువర్ నెక్ పెయిన్ దీనికి ఒక మంచి ఆసనం దీని ద్వారా మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎక్కువ తినే వాళ్ళకు కంట్రోల్ చేసుకోవచ్చు దోస్ హూ ఆర్ హ్యావింగ్ ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్ దానికి మనము తక్కువ చేసుకోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆసనం దీని పై ఆసనం పై భాగానికి మనం చేసినాం కాబట్టి దాని కౌంటర్ ఆర్ కాంప్లిమెంటరీ ఆసన ఈజ్ ద శలభాసనము శలభ అంటే మెడుత మెడుత పోజ్ ఆర్ లొకస్ట్ పోజ్ అని అంటారు చేతులు మీ తొడలు కింద పెట్టుకోవాలి చిన్ ఆన్ ద ఫ్లోర్ మెల్లగా ఒక కాలును మోకాళ్ళ నుంచి బెండ్ కాకుండా పైకి వీలైనంత పైకి రావాలి మళ్ళీ పైకి వచ్చిన సమయంలో కూడా ఈ హిప్స్ని పూర్తిగా ఇక్కడ ప్రెస్ చేసి పైకి రావాలి మళ్ళీ మెల్లగా కింద రావాలి సేమ్ థింగ్ ఆన్ ద అదర్ సైడ్ ఆల్సో స్ట్రైట్గా
పైకి లేవాలి ఆ తర్వాత మెల్లగా కిందికి రావాలి తర్వాత వీలైన వాళ్ళు రెండు కాళ్ళ ద్వారా కూడా చేసుకోవచ్చు రెండు కాళ్ళు రాని వాళ్ళు ఒక్కొక్క కాళ్ళు రిపీట్ చేసి 3 నుంచి 4 సార్లు రిలాక్స్ చేసుకోవచ్చు దిస్ ఇస్ వన్ రౌండ్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మళ్ళీ రెండు అలా మీరు ఒక 3 నుంచి 4 రౌండ్లు చేసుకుంటే మీ లోవర్ బ్యాక్ పెయిన్ కి చాలా ఇంపార్టెంట్ ఆసన తర్వాత మళ్ళీ వచ్చేసి కమ్ టు ద మకరాసన క్రొకడైల్ పోస్చర్ అని అంటారు రెస్టింగ్ పోజ్ దీంట్లో మెల్లగా శ్వాస తీసుకొని వదులుతూ తీసుకొని వదులుతూ ఆ ప్రకారంగా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చేతులు అక్కడే ప్రెషర్ ఇచ్చి పైకి లేవాలి భుజంగాసనము ద్వారా పైకి లేసేసి మెల్లగా తర్వాత నడుము వెనక్కి తీసుకొని వజ్రాసనంలో కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఇంకొక ఆసనము వెరీ ఇంపార్టెంట్ ఆసన దట్ ఈస్ మార్జరీ ఆసన మార్జరీ ఆసనము చేయాలి ఎలా చేయాలో ఒక్కసారి చూడండి అక్కడి నుంచి ఈ చేతులు మీ డిస్టెన్స్ చే కాళ్ళ మధ్యలో తర్వాత చేతులు ముందు తీసుకొని ఫ్రమ్ ద ఎల్బోస్ టు హ్యాండ్స్ మెజర్మెంట్ ఈ స్థితిలో చేసి పిల్లిలాగా ఒక స్థితి వచ్చేస్తుంది మీ నడుము బాగా ప్రెషర్ ఇచ్చి కిందికి తలను పూర్తిగా పై చేయాలి సో ఫుల్ ఆర్చ్ ఇస్ ప్రొవైడెడ్ ఆన్ ద స్పైన్ లెవెల్ శ్వాస తీసుకోవాలి పూర్తిగా శ్వాస వదిలేసి ఎంత సాధ్యమంత తల లోపల నడుము పూర్తిగా పైకి రావాలి దట్ హ్యాస్ టు కమ్ అబౌ నడుము మళ్ళీ శ్వాస పీలుస్తూ పైకి చేయాలి చూడండి నడుము కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్ ప్రకారంగా మీకు మూమెంట్స్ వస్తున్నాయి ఆ విధంగా ఒక 4 నుంచి 5 సార్లు ఈ ప్రక్రియను రిపీట్ చేయండి పూర్తిగా శ్వాస వదలండి పూర్తిగా శ్వాసను పీలుస్తూ పైకి రండి ఈ విధంగా 4 నుంచి 5 సార్లు చేసుకొని దాని తర్వాత మెల్లగా వెనక్కి కూర్చోవాలి వజ్రాసనము స్ట్రెచ్ చేసి ఫ్రంట్ హ్యాండ్స్ ఫుల్లీ శశాంకాసనము అని అన్నారు దానికి వజ్రాసనంలో కూర్చోవాలి ఈ విధంగా